హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ వీడియోస్. మరొక వీడియోలోకి మన సబ్స్క్రైబర్లందరికీ స్వాగతము. ఈరోజు మనము ఒక 10 డేస్లో గ్రూప్ డి ఎగ్జామ్ రాయబోతున్నాం. ఈ యొక్క టెన్ డేస్కి ఉపయోగపడేటువంటి సైన్స్ నుంచి ముఖ్యమైనటువంటి టాపిక్లు, ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి అనేటువంటి ప్రతి డీటెయిల్స్ని చెప్పుకుందాము. మనకి ఇచ్చినటువంటి ప్యాటర్న్ ప్రకారము సైన్స్ నుంచి అనగా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ నుంచి 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఫిజిక్స్ నుంచి మ్యాక్సిమం 13 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా కెమిస్ట్రీ నుంచి మనకి 7 లేదా 6 రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇంకా బయాలజీ నుంచి 5 లేదా 6 రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈరోజు ఆ యొక్క టాపిక్లు ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి, నేను చెప్పే విధానం కనుక మీరు ఫాలో అయితే మీకు మ్యాక్సిమం 20 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా మీ ఇన్స్టిట్యూట్ బుక్లు, ఇంకా ఆన్లైన్లో ఇంకేదైనా మీకు టెక్స్ట్ బుక్ కానీ అడ్డా కానీ ఏదైనా సరే మీరు డైలీ టాపిక్ వైజ్ టెస్ట్లు, ఇంకా ఫుల్ టెస్ట్లు అన్నీ కూడా మీరు చేస్తూ ఉంటే మీకు మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది. అయితే నేను టాపిక్లు యొక్క సబ్జెక్టులు చెప్తాను. చూడండి, ఫస్ట్ ఫిజిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుందాము. ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేటువంటి చాప్టర్ ఉంది, అందులోంచి ఒక క్వశ్చన్. ఇంకా ఫోర్స్ అండ్ మోషన్, ఓకేనా, చలన సమీకరణాలు అంటాం కదా, న్యూటన్ గమన నియమాలు, ఇవన్నీ కూడా మనకి ఒక క్వశ్చన్కి లేదా 2 క్వశ్చన్స్, మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వస్తాయి ఇందులో నుంచి. ఇంకా వర్క్, పవరు, ఎనర్జీ అనేటువంటి దాని నుంచి మనకి ఒక ప్రాబ్లమాటిక్గాను యూనిట్స్ కానీ లేదా డెఫినేషన్స్ కానీ అడుగుతూ ఉంటాడు. ఇందులో మనకి 2 మార్క్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంది. ఇంకా హీట్ అండ్ సౌండ్, హీట్ నుంచి ఒక క్వశ్చన్, ఇంకా సౌండ్ నుంచి ఒక క్వశ్చన్ మ్యాక్సిమం వస్తాయి కాబట్టి ఇందులో 2, హీట్ నుంచి 1, సౌండ్ నుంచి 1. ఓకే, నెక్స్ట్ లైట్ గురించి చూసుకుంటే లైట్లో మనకి 1 or 2 మార్క్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, ధర్మాలు, కాంతి ధర్మాలు ఉంటాయి, వీటన్నిటిని బట్టి ఉదాహరణలు ఇవన్నీ చూసుకుంటే లైట్ నుంచి 1 లేదా 2 రావచ్చు. ఇంకా ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ అనేటువంటి చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం అయితే దిగిద్ది. మనకి ఫిజిక్స్లో కనీసం 2 ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకటి ఎలక్ట్రికల్ నుంచి రావడం జరుగుతుంది, ఇంకొకటి వర్క్ అండ్ పవరు లేదా కైనెటిక్ ఎనర్జీ, ఇలా మెకానికల్ ఎనర్జీ అంటాం కదా, వీటిలో నుంచి రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్, ఈ యొక్క ఇండక్షను లేదా అయస్కాంత తత్వము, అయస్కాంత పదార్థాలు ఇలా ఉంటాయి కదా, వీటి నుంచి ఒక క్వశ్చనే రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇంకా మెజర్మెంట్స్ అండ్ డిస్కవరీస్, అదే ఇన్స్ట్రుమెంట్లో ఉన్నాయి కదా, టెంపరేచర్ని దేంతో కొలుస్తారు, బారోమీటర్ని దేంతో కొలుస్తారు, ఇలా ఇన్స్ట్రుమెంట్లు, ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ల నుంచి ఒక క్వశ్చన్ లేదా డిస్కవరీస్ సైంటిస్టుల నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, మీరు టోటల్గా చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఫిజిక్స్లో ఒక 13 క్వశ్చన్స్ మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కెమిస్ట్రీ చాప్టర్లోకి వెళ్తే, కెమిస్ట్రీ అనేది మనకి యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ యొక్క యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ నుంచి ఒక క్వశ్చన్, కనీసం ఒక క్వశ్చన్ వచ్చేది. ఇంకా కెమికల్ రియాక్షన్స్ అండ్ బాండింగ్ నుంచి ఒక క్వశ్చన్, అంటే కార్బన్ల మధ్య 2 బాండ్లు ఉన్నాయి, అది ఆల్ఫా బాండా లేదా బీటా బాండా ఇలా అడుగుతూ ఉంటాడు. ఓకేనా, పైబంధమా, ఓకేనా, ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. లేదా కెమికల్ రియాక్షన్స్, ఆక్సీకరణ చర్య లేదా క్షయకర చర్య, ఓకేనా, ఈ విధంగా రియాక్షన్స్ అనేది ఉండటం జరుగుతుంది. ఇంకా యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్ అనేటువంటి చాప్టర్ నుంచి మనకి పిహెచ్ వాల్యూస్ లేదా పిహెచ్ అనగా ఏంటి, ఓకేనా, బ్లడ్కి ఎంత పిహెచ్ ఉంది, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ని అడుగుతూ ఉంటాడు, ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. ఇంకా మనకి హెచ్సిఎల్, HTSO4, ఇలా కొన్ని కెమికల్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వీటి గురించి ఉదాహరణలు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఓకేనా, ఈ అండ్ పీరియాడిక్ టేబుల్ నుంచి ఒక క్వశ్చన్, అనగా గ్రూప్స్ లేదా పీరియడ్స్ నుంచి ఒక క్వశ్చను. ఇంకా ఉన్నటువంటి అష్టక విన్యాసము, త్రిక సిద్ధాంతము, మోస్ట్లీ ఇలా మోడర్న్ పీరియాడిక్ టేబుల్, వీటి నుంచి ఇంకొక క్వశ్చను. ఇంకా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అంటే లోహాలు చర్యను అందిస్తే ఏ వాయువుని విడుదల చేస్తాయి, అలోహాలు ఏడితే చర్యను అందుతాయి, కిరోసిన్ ఎందులో, పొటాషియంని ఎందులో ఉంచుతారు, సోడియం ఎందులో ఉంచుతారు, ఈ విధంగా మనకి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ పీరియాడిక్ టేబుల్ అనేటువంటి చాప్టర్ నుంచి మీకు మ్యాక్సిమం 3 క్వశ్చన్స్, ఓకేనా, పీరియాడిక్ టేబుల్ నుంచి 1, మెటల్స్ నుంచి 1, నాన్ మెటల్స్ నుంచి 1, అలా అనుకుంటే మీకు మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ అనేటువంటివి రావడానికి ఛాన్స్ వస్తుంది. ఇంకా కార్బన్ అండ్ కాంపోనెంట్స్, మనకు తెలుసు కదా, కార్బన్ అనగా గ్రాఫైటు, ఇంకా బక్మినిస్టర్ పొలరిన్, డైమండ్, వాటి యొక్క బంధకాలు, బంధకోణాలు, కార్బన్ రియాక్షన్లు, బొగ్గు, కోలు, వీటి గురించి ఒక క్వశ్చన్ మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, మీకు అర్థమవుతుందో లేదో నాకు కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తే
మన తెలుగు వాళ్ళు జాబ్ పొందడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇంకా ఎవ్రీడే కెమిస్ట్రీ, ఎవ్రీడే కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్, అంటే మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం కదా, బంగారాన్ని కరిగించడానికి హైడ్రాజియం, ఓకేనా, ఈ విధంగా మరి గాలిలో ఏం, విమానాల్లో ఏం నింపుతారు, గ్యాస్లో దారాలు, ప్లాస్టిక్లు, ఓకేనా, ఈ విధంగా ఒక పెట్రోలు, పెట్రోల్లో ఏం కలుపుతారు, ఈ విధంగా ఎవ్రీడే లైఫ్లో మనం వాడేటువంటి ఆ ఇటుకలు, ఇటుకలు ఉంటాయి కదా, ఇటుకల్ని తయారు చేయడానికి ఎంతంత కలుపుతారు, జిప్సము, ఈ విధంగా అన్నమాట, లేదా మనకి యురేనియం ఎక్కడి నుంచి లభ్యమద్ది, ఈ విధంగా ఎవ్రీడే లైఫ్లో మనం ఏదైతే చదువుకుంటామో వాటినే అడుగుతూ ఉంటాడు. ఇంకా సెల్స్ అండ్ టిష్యూస్, బయాలజీ చాప్టర్లోకి వెళ్దాము. నెక్స్ట్ బయాలజీ, మనం ఫిజిక్స్ చెప్పుకున్నాము, కెమిస్ట్రీ చెప్పుకుందాము. కెమిస్ట్రీ నుంచి మీకు మ్యాక్సిమం 7 మార్క్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ మనము బయాలజీ చాప్టర్స్ని డిస్కషన్ చేద్దాం, ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా చూసుకుందాం. ఇంకా సెల్స్ అండ్ టిష్యూస్, సెల్స్ అంటే కణాలలో ఏముండిద్ది, ఓకేనా, అలాగే టిష్యూస్, టిష్యూస్ అనేది చాలామందికి తెలియదు, చాలా ఇన్స్టిట్యూట్లలో పిల్లలకు కూడా చెప్పలేదు, చాలా ఇన్స్టిట్యూట్లు, కానీ ఈ యొక్క టిష్యూస్ అనేటువంటి చాప్టర్ మన ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ 9th క్లాస్ సబ్జెక్ట్లో కణజాలాలు, ఓకేనా, టిష్యూస్ అనేటువంటి చాప్టర్ ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా టిష్యూస్ గురించి తెలియకపోతే మన ఎన్సీఆర్టీ బుక్లో కానీ లేదా మన స్టేట్ బుక్లో కానీ 9th క్లాస్లో ఉన్నటువంటి బయాలజీ బుక్ని కనుక మీరు చూస్తే టిష్యూస్ అనేటువంటి చాప్టర్ కనబడటం జరుగుతుంది. ఇందులోంచి మీకు మ్యాక్సిమం ఒక క్వశ్చన్ వచ్చింది, ఏంది కణజాలాలు అంటే పారెన్కైమ, కొలెన్కైమ, స్కెలెన్కైమ, ఫైలం, జైలం, ఇవన్నీ కూడా కలిపి మనం టిష్యూస్ అంటాము. ఓకేనా, పర్మనెంట్ టిష్యూస్ ఉంటాయి, నాన్ పర్మనెంట్ టిష్యూస్ ఉంటాయి, ఓకేనా, సింపుల్ పర్మనెంట్, ఈ విధంగా. నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ చూసుకుందాం. ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే ఏంటి, థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, ఈ విధంగా మనకి మొక్కల వర్గీకరణలు ఉన్నాయి కదా, జిమ్నోస్పెమ్, యాంజియోస్పెమ్స్, వీటిలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇంకా 3rd చాప్టర్ యానిమల్ కింగ్డమ్, ప్రతి యానిమల్ కింగ్డమ్స్ని కొన్ని వర్గీకరణలు చేశారు, ప్రోటోజోవా, ఓకేనా, వైరస్లు, ఏకకణ జీవులు, బహుకణ జీవులు, ఆర్థోపేడ, నిమాటిక్ హెల్మెంటిస్, ప్లాటి హెల్మెంటిస్, ఇంకా ఈ విధంగా ఉన్నాయి కదా, ఇంకా చేపలు, వీటి గురించి అడిగేటువంటి ఛాన్సెస్ ఒకటైనా ఉంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే హ్యూమన్ డిసీజెస్ అండ్ ప్రివెన్షన్స్, మన హ్యూమన్ బాడీకి ఏదైనా సరే ఒక విటమిన్ కానీ, ఒక హార్మోన్స్ గురించి కానీ, ఇంకా థైరాయిడ్ వీటి గురించి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, గ్లాండ్స్ గురించి, వీటిలోంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి మనం చూస్తూనే ఉంటాం, ఇది ఒక క్వశ్చన్ మనకి చూడండి. టిష్యూస్ నుంచి ఒక క్వశ్చన్, ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఒక క్వశ్చన్, యానిమల్ కింగ్డమ్ నుంచి ఒక క్వశ్చన్, హ్యూమన్ డిసీజెస్ అండ్ హ్యూమన్ ఫంక్షన్స్ గురించి ఒక క్వశ్చన్, ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకాలజీ నుంచి ఒక క్వశ్చన్, అంటే పరిసరాలు, పరిశుభ్రత నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. మీకు నేను చెప్పినటువంటి టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఫిజిక్స్ నుంచి టోటల్గా మనకి 13 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది మ్యాక్సిమం. ఇంకా కెమిస్ట్రీ నుంచి మనకి మ్యాక్సిమం 7 to 8, ఇంకా బయాలజీ నుంచి 4 to 6 రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా ఉపయోగపడిద్ది అని ఎర్లీ మార్నింగ్ లేచి నేను ఈ యొక్క సబ్జెక్ట్ రెడీ చేయడం జరిగింది, ఏమేమి చెప్పాలి అనేది. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇలా ఒక పేపర్లో మన ఫ్రెండ్ లోకేష్ అనేటువంటి బ్రదర్ చెప్పడం జరిగింది, ఇలా రాసుకొని చెప్పు బ్రదర్, ఇంకా మీకు స్పీడ్ వచ్చిద్ది అన్నాడు. ఓకే, అలాగే ఫాలో అయ్యాను. ఇంకా అది ఫ్రెండ్స్, మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ ఉంటుంది. ఓకే, ఉంటాను మరి, బాయ్.